మళ్ళీ వైఎస్ఆర్కి వచ్చేస్తుంది మరి ఎలాగ ఒక మాజీ మంత్రిని తీసుకొచ్చి పెట్టుకున్నారు తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారో ఆయనకే స్పష్టత లేదు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని ఊహాగానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మీరేం చెప్పదలుచుకున్నారు పార్టీకి ఏం చెప్పి చెప్పారు పార్టీకి నేను చెప్పాను ఆయన అయితే నా మీద కూడా మూడు కేసులు పెట్టాడు ఇప్పటికీ నా పాస్పోర్ట్ లేదు ఏంటి రెండు వేల పద్నాలుగులో ఆయన తర్వాత మూడు కేసులు పెట్టాడు నా పైన పాస్పోర్ట్ కూడా నా పాస్పోర్ట్ కూడా కేసులు ఉన్నాయి కాబట్టి మరలా సబ్మిట్ చేయమంటే పాస్పోర్ట్ ఆఫీసర్ ఉంది కోర్టు నుంచి తెచ్చుకోవాలి నా పాస్పోర్ట్ గొల్లపల్లి సూర్యరావు గారు డైరెక్ట్గా మీ మీద నా మీదే పెట్టించారు నా మీద పెట్టించారు కేసులు లేని అన్నీ కూడా లేనిపోని అన్నీ కల్పించి పెట్టడానికి ఆయనకు అలవాటు అందరి మీద పెడతా ఉంటాడు నేనైతే ఎవరి మీద పెట్టాను వర్గం టికెట్ ఇస్తే పోటీ చేస్తాను ఎంపీకి ఇమ్మంటే ఎంపీకి వెళ్తాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే అది అవసరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గ్యారంటీగా గెలిచేవాడిని నేనే అది ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏ సర్వేలు జరిగినా సర్వేలకు కూడా మేనేజ్మెంట్ ఉంది ఆ మేనేజ్ చేసిన వాడికి వాడు చెప్తారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఎవరిని అడిగినా రాపక తప్పితే ఎవరు గెలవరని చెప్తారు కులాలకు అతీతంగా కాపులు ఉన్నారు కాపులు ఓటు నాకు రాదని చెప్తారు కాపులు నాకున్న జనం మిగతా ఏ క్యాండిడేట్ పెట్టినా రారు నాకు మాత్రమే ఉంటారు ఎందుకంటే వాళ్ళతో మమేకమైన నేను నడుస్తాను రాజులు ఉన్నారు ఇక్కడ రాజులు వైఎస్ఆర్ పార్టీకి దూరంగా ఉన్నారు కానీ నా కోసం నాకే ఓటేస్తారు నా కోసం జనసేనకు వేశారు అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కూడా ఇది ఏమిటి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత